దయచేసి వేలాది మంది వెనక వైపు నుంచి వస్తున్నారు, దయచేసి సహకరించాలి. గత 5 సంవత్సరాలుగా ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, నీతికి అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటంలో నీతి వైపు, ధర్మం వైపు, న్యాయం వైపు నిలబడి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్న ఉదయగిరి నియోజకవర్గ ప్రజానీకానికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. గత 50-60 నెలలుగా ఈ నియోజకవర్గంలోని ప్రతి వర్గం పైన, ప్రతి వ్యక్తి పైన, ప్రతి కులం వైపున అనేక రకాలుగా వైఎస్ఆర్సీపీ నాయకులు వేధింపులు చేస్తున్నా, హింసల గురి చేస్తున్నా, విరవకుండా భయపడకుండా ఎత్తిన తెలుగుదేశం పార్టీ జెండాను దించమని చెప్పి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా మరో 45 రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గ ప్రజానీకు చారిత్రాత్మక తీర్పునిచ్చి ఎంపీ పార్లమెంటు సభ్యునిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, శాసన సభ్యునిగా కాకర్ల సురేష్ గారిని గెలిపించి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే విధంగా తీర్పునివ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. నాయకులు భావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త తెలుగుదేశం ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటుంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటుంది. పెద్ద కొడుకు నీవైపు జరుగుతుంది మాకు మేలు మేలు, పెద్ద నీవై శాంతి కాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి, ఏమంటా నీ వెంటే ప్రతి ఊరు నీ పరిపాలన పోరింది, ఓ ప్రతి వారా నీకే మద్దతు కలిగింది. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటుంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటుంది. పెద్ద కొడుకు నీవైపు జరుగుతుంది మాకు మే.
కాదు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి ఏమంటా నీ వెంటే ముందడు వేయాలి ప్రతి ఊరు నీ పరిపాలన వింజమూరు పసుపు మయమైపోయింది. అందరికీ నా ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, నాకు దైవంతో సమానమైన